టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం. మడకస నియోజకవర్గం గుడిబండ మండలం మూడుగుపాల్ గ్రామంలో వైఎస్ఆర్ పొలం బండి కార్యక్రమంలో వేరుశనగ పంట గురించి అవగాహన కల్పిస్తున్న సిరికల్చర్ అసిస్టెంట్ నరసింహమూర్తి, ఎంపీటీసీ అభ్యర్థి రాజు, గ్రామ వాలంటీర్స్ ఎంజారప్ప, సురేష్, మంజు, దినేష్, సుదర్శన్ మరియు రైతులు పాల్గొన్నారు. చేసిన రైతులందరికీ శుభోదయం. నా పేరు నరసింహమూర్తి, విలేజ్ సిరికల్చర్ అసిస్టెంట్, మూడుగుపాల్ గ్రామము, గుడిబండ మండలము. ఈరోజు పొలం బండి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, మన రైతులకు ప్రకృతి వ్యవసాయానికి ఉన్న వినాభ సంబంధాన్ని గుర్తించడం, రసాయనిక ఎరువులను తగ్గించుకుంటూ సేంద్రియ ఎరువులను అధికంగా వాడి అధిక లాభసాటిగా తీసుకువెళ్ళడంలో వైఎస్ఆర్ పొలం బండి యొక్క ముఖ్య ఉద్దేశము. ముఖ్యంగా మన రైతులు అతి తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్ని పెంచుకునే దిశగా ఈ రైతులను చైతన్యపరచడం కోసం వైఎస్ఆర్ పొలం బడి ప్రోగ్రాంని వారం వారం నిర్వహించడం జరుగుతుంది. రైతులు పెట్టుబడులను తగ్గించుకుంటూ ఆశించిన దిగుబడి సాధిస్తూ వ్యవసాయాన్ని లాభసాటిగా తీసుకువెళ్ళడమే వైఎస్ఆర్ పొలం బడి యొక్క ముఖ్య ఉద్దేశము. మిత్ర పురుగులను సంరక్షించుకుంట, శత్రు పురుగులను నివారణ తగ్గించుకుంటూ, రసాయనిక ఎరువులను వాడటం తగ్గిస్తూ సేంద్రియ ఎరువులను అధికంగా వాడటం వల్ల అధిక దిగుబడులు రావచ్చు, అధిక దిగుబడులు వస్తాయి. సేంద్రియ ఎరువులను వాడడం వల్ల నెక్స్ట్ అంతర పంటలు కూడా, వేరుశనగ పంటతో పాటు అంతర పంటలను ఉపయోగించుకుంటూ మొక్కలను పెంచడం వల్ల అదనపు ఆదాయంతో పాటు పంట జీవ వైవిధ్యం పెరిగి నేల కూడా సారవంతంగా పెరుగుతుంది. టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.